వెండి తెరపై మాస్ ఇమేజ్ తో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి అదే మాస్ కథతో వీరయ్యతో తనలో జోరు నిరూపించుకొని ప్రస్తుతం భోలా శంకర్ షూటింగ్ పనుల్లో స్పీడ్ పెంచారు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభమై యమ స్పీడ్ గా చిత్రీకరణ జరుపుకుంటూ ఆ మధ్య కాస్త బ్రేక్ తీసుకుంది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరో చిరంజీవికి చెల్లెలు క్యా నటిస్తున్న విషయం ఇక సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే శంకర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఉగాది పండుగ పురస్కరించుకుని అధికారిక ప్రకటనను విడుదల చేసింది ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో వీసిన కలకత్తా సెట్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మేరకు చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది భోళాశంకర్ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది దీనిలో భాగంగా హీరో చిరంజీవి షావర్ ఆలీలతో పాటుగా కొంతమంది ఫైటర్లతో భారీ యాక్షన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది దాదాపు డెబ్బై శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో టాకీ పార్ట్ పూర్తయినట్లు ఇక సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నట్లుగానూ అంటున్నారు మాస్ ప్రేక్షకులను అలరించేందుకు ఇందులో ఓ మసాలా సాంగ్ ఉండబోతోందని ఆ పాటలు ఆడేందుకు బ్యూటిఫుల్ హీరోయిన్ రేణు కూడా సంప్రదించినట్లుగాను వార్తలు వస్తున్నాయి ఇక సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు ఈ గురువారం మొదలుపెట్టారు అయితే ఈ సినిమాకు సంబంధించి మొత్తం షూటింగ్ పనులు జూన్ చివరి నాటికి పూర్తవుతాయని తెలుస్తోంది రామబ్రహ్మం శంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు భోళాశంకర్ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా అత్యంత భారీ సెట్టింగ్ లతో తెలుస్తోంది ఇక ఈ చిత్రంలో చిరంజీవి స్టైలిష్ మాస్ లుక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు ఈ సినిమాలో అకినేని హీరో సుశాంత్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు మహతీ స్వరసాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు తమిళ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాను తెలుగు నేను టీకి తగ్గట్లుగా కథలు మార్పులు చేసి మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ మెహర్ రమేష్ భోళా శంకర్ ను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఇంకే ప్రాజెక్ట్ ను ఓకే చేయలేదు కానీ పలు కథలు విన్నారని ఒకటి రెండు కథలు ఓకే చేసినట్లుగానూ వస్తున్నాయి అందులో ముఖ్యంగా నాగార్జునకు సోగ్గాడే చిన్న సినిమాతో మంచి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా అలాగే బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో మరో సినిమాను మెగాస్టార్ లైన్ అప్ చేసినట్లుగానూ తెలుస్తోంది